హలో ఫుడీస్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం యథావిధిగా పిండితో చేసుకునే స్నాక్ ఐటమ్స్లా కాకుండా ఎగ్ తోటి ఒక వెరైటీ రెసిపీ చూపించబోతున్నానండి. అవి ఎగ్ పొంగనాలండి, చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు ఇంటికి రాగానే స్నాక్స్ కోసం ఎదురు చూస్తుంటారు కదా, అలాంటప్పుడు ఇవి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతకన్నా ముందు నా రెసిపీస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా గుంటు పునుగులు, ఎగ్ పునుగులు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఓకేనా? చూసారు కదా వీడియోలో ఎలా ఉన్నాయి. స్పాంజీ స్పాంజీగా మెత్తగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఓకే అండి, ఎగ్ పునుగుల కోసం నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. 2 ఎగ్స్ని తీసుకొని వాటిని పగలగొట్టి వేరొక బౌల్లో తీసుకోవాలి. దానికన్నా ముందు బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో ఆయిల్ వేసుకొని చేసుకోవడం వల్ల ఫస్ట్ మనకి పసుపు కారం ఇవన్నీ వేసుకున్నప్పుడు ఎగ్కి పైన ఉండల్లాగా కట్టకుండా, ఇది ఒక చిట్కా అండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే సాల్ట్, వీటన్నిటిని ఇలా ఆయిల్లో స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్లో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 లేదా 2 వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు, టమాటాను 1 చిన్న టమాటాని కట్ చేసి వేసుకోండి. అలాగే 1 లేదా 2 ఆనియన్స్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని కూడా ఈ ఆయిల్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం పగలగొట్టి 1-2 ఎగ్స్ వేసుకుందామండి. 2 ఎగ్స్ వేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ మిశ్రమాన్ని కూడా ఈ ఆనియన్స్కి అన్నిటికీ పట్టేలాగా బాగా బీట్ చేసుకోవాలండి. బాగా బీట్ చేసుకొని 1-5 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. 1-5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవడం వల్ల ఈ ఎగ్స్కి ఈ మిశ్రమం అంతా మసాలా అంతా పట్టి బాగుంటుందండి టేస్ట్ అనేది. మూత పెట్టి 1-5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం ప్యాన్ని ప్రీహీట్ చేసుకుందామండి. గుంట పునుగులు ప్యాన్ తీసుకున్నానండి. దీనికోసం దీనికి పొయ్యి వెలిగించి పైన ప్యాన్ పెట్టుకొని దాని మీద ఈ గుంటలన్నిటిలోని ఆయిల్ అప్లై చేయాలండి. ఇలా అన్నిటికి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం వదిలేస్తే ఈ ఆయిల్ అంతా హీట్ అయ్యి ప్యాన్కి సపరేట్ అవుతుంది. అలా సపరేట్ అయినప్పుడు కొంచెం వేడి వచ్చినట్టు ప్యాన్కి తెలుస్తుందండి. చూసారు కదా, అప్పుడు ప్యాన్ హీట్ అయింది కదా. మనం ముందుగా ఆనియన్స్కి ఎగ్ అవన్నీ పట్టించి పక్కన పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండీ, అవంతా ఈ హోల్స్లో వేసుకోవాలండి. చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే పొంగినప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఆ హోల్స్కి సరిపడా పట్టేటట్లు వేసుకోవాలి. ఆ తర్వాత పైన కొంచెం ఆయిల్ అప్లై చేస్తే చాలా చాలా పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల స్పాంజీ స్పాంజీగా ఉంటాయండి. మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకుందామండి. మూత పెట్టి 1 నిమిషం ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా, లోపలంతా ఉడికిపోయింది, పైకంతా పొంగింది కదండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాటిని మనం 2వ వైపు కూడా కాల్చుకోవాలి. దానికోసం ఏదైనా ఫోక్ కానీ ఏదైనా గరిటతో కానీ ఇలా ఫ్లిప్ చేస్తే అటువైపు కూడా మనకి 2 వైపులా కాలుతుందండి. అన్నింటినీ వేరే వైపు టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ అలా వదిలేస్తే అటు సైడ్ కూడా త్వరగా కాలిపోతుంది. ఇది ఎగ్ కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుందండి, పిండిలాగా కొంచెం ఎక్కువసేపు ఏం పట్టదు. చూసారు కదా ఎంతో సింపుల్గా అయిపోయిందండి. వీటిని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వీటన్నిటిని వేరే బౌల్లో తీసుకున్న తర్వాత అంతేనండి, ఏం లేదు. వేరొక సర్వింగ్ బౌల్ తీసుకొని వాటిని ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ పునుగుల్ని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదా చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎగ్ పొంగనాలు ఎలా చేసుకోవచ్చో వీటిని తప్పకుండా పిల్లలకి చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. అందులో ఇప్పుడు ఎగ్స్ చాలా కాస్ట్ ఉంది కదండి, తలా ఒకటి తినాలన్నా కూడా కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఇలా చేసుకొని తింటే ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికి మీరు నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వారు అవుతారండి. తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ని నొక్కండి, నా వీడియోస్ని మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తానండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.